केंद्र कैबिनेट विस्तरण को अंत सिद्धमैंदी एवर्नी उंचाली एवर्नी ओडबीकालनि दानिपै लेक्कलु पूर्तयायि इक प्रकटिंचडमे मिगिलिंदि अयिते ईसारि मंत्रिवर्गंलो कोत्तगा एंतमंदिकि अवकाशं इस्तारु पातवरिलो अंदर्नी पक्कन पेडतारु इवे इप्पुडु कांग्रेस नेतल्लो टेंशन पोटिस्तोंदि పునర్వ్యవస్థీకరించి కేబినెట్ రూపురేఖల్ని మార్చేస్తారా కొత్త వాళ్లతో వివాదాలకి చెక్ పెట్టాలని చూస్తున్నారా అంటే ప్రధానమంత్రి ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా మాత్రం ఇందుకు అంత సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది 2G లోక్పాల్ తెలంగాణ వంటి సమస్యలు చుట్టుముట్టిన ఈ తరుణంలో ఖాళీల్ని భర్తీ చేస్తే సరిపోతుంది అనే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది టూజీలో చిక్కుకుని రాజా తీహార్ జైలుకి వెళ్లడంతో టెలికాం మినిస్ట్రీ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ఇక మారన్ రాజీనామాతో టెక్స్టైల్ శాఖ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్కి ముఖ్యమంత్రి కావడంతో రైల్వే శాఖకి మంత్రి లేకుండా పోయారు యూపీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కేబినెట్ లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్ మొరదాబాద్ ఎంపీ అజరుద్దీన్ ఫిరోజాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్ బబ్బర్ పేర్లని పరిశీలిస్తోంది వీళ్లలో ఖచ్చితంగా ఒకళ్ళకి బెర్త్ ఖాయమని తెలుస్తోంది అందులో అజరుద్దీన్కి ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం డొమరియాగంజ్ ఎంపీ జగదాంబికా పాల్ కి కూడా మంత్రివర్గంలో బెర్త్ దొరకొచ్చు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ అయిపోయిన రైల్వే మినిస్ట్రీని ఆ పార్టీకే కేటాయించడం ఖాయం ఈ శాఖని దినేష్ త్రివేది చేతులు పెట్టబోతోంది కేంద్రం తృణమూల్ నుంచే సుదీప్ బెనర్జీకి సహాయ మంత్రి పదవి ఇస్తారని సమాచారం 2G తో రెండు మంత్రి పదవులు పోగొట్టుకున్న డిఎంకేకి ఈసారి రెండు సహాయ మంత్రి పదవులు దక్కితే గొప్పే అనిపిస్తోంది ఈఎస్ విజయన్ టిఎస్ ఇళంగోవన్ కి దక్కే అవకాశాలున్నాయి మాజీ పెట్రోలియం మంత్రి మురళీ దేవరాకి ఈసారి కేబినెట్ లో బెర్త్ ఉండకపోవచ్చు అయితే ఆయన తనయుడు మిలింద్ దేవరాకి సహాయ మంత్రి కట్టబెట్టొచ్చు అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి మన రాష్ట్రం నుంచి కూడా ఆశావహులు చాలా మంది ఉన్నారు కావూరి సర్వే సత్యనారాయణ అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కోసం చూస్తున్నారు అయితే తెలంగాణ ఇష్యూ నలుగుతున్న ఈ టైంలో ఏపీని టచ్ చేయకపోవచ్చు అయితే కావూరి మాత్రం ఢిల్లీకి చేరుకుని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న గిరిజన శాఖ మంత్రి కాంతిలాల్ భూరియా హండిక్ వీరభద్ర సింగ్ లని వదిలించుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే కేబినెట్ విస్తరణ చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది